ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ పాలన ప్రారంభమై 2.5 సంవత్సరాలు దాటిపోయాయి. మరో 5 నెలలు గడిస్తే 3 ఏళ్లు అవుతుంది. మేనిఫెస్టోనే నాకు పవిత్ర గ్రంథం. అందులో మరో మాటకు తావు లేదు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేరుస్తూ వారి హృదయాలకు మరింత దగ్గరవడమే నాకు సంకల్పం అని పాలన ప్రారంభించిన వైఎస్ జగన్ చెప్పిన మాటను నిలబెట్టుకుంటున్నారు. అత్యధిక శాతం మంది ప్రజలకు మేలు చేసే విద్య, వైద్య, వ్యవసాయ రంగాలపై ప్రత్యేక ఫోకస్ తో విప్లవాత్మక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమల్లోకి తెచ్చారు. విద్యా రంగాన్ని తీసుకుంటే పిల్లలకు మనమిచ్చే ఆస్తి చదువే అంటున్న సీఎం వైఎస్ జగన్ ప్రతి విద్యారంగ సంక్షేమ పథకాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. కరోనా మహమ్మారి గత 2 సంవత్సరాలుగా ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. రకరకాల వేరియంట్స్, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మరణంతో అన్ని రంగాలు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయి. 100 ఏళ్ల తర్వాత ప్రపంచాన్ని పట్టిపిడించిన కరోనా విపత్తు 2020లోనే కాదు, 2021లోనూ పెను విషాదాన్ని మిగిల్చింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్కడా తొట్రుపడలేదు. ప్రతి రంగాన్ని సమన్వయం చేసుకుంటూ సంక్షేమ శాఖాన్ని మరింత బలోపేతం చేస్తూ ముందడుగు వేశారు. కరోనా కారణంగా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోయినా, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సీఎం వైఎస్ జగన్ పేద విద్యార్థుల చదువులకు ఇబ్బందులు రాకూడదని భావించారు. కరోనా బారిన పడకుండా అవసరమైన జాగ్రత్తలను తీసుకుంటూనే పాఠశాలలను నడిపించారు. 43 లక్షల మంది తల్లుల ఖాతాల్లో అమ్మఒడి పథకం కింద 6,500 కోట్ల రూపాయలను జమ చేశారు. తల్లులకు ఆర్థిక సాయం అందించడం ద్వారా పిల్లల చదువులు ఆగకుండా చూస్తున్నారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడానికి వీలుగా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ నాడు నేడు పథకం ద్వారా వాటి రూపురేఖలు మార్చేస్తున్నారు. దశల వారీగా ఆయా ప్రాంతాల్లోని విద్యాలయాల్లో ఆధునిక సౌకర్యాలను కల్పిస్తున్నారు. చదువుల పట్ల పిల్లల్లో ఆసక్తిని పెంచుతున్నారు. ఈ విశిష్ట బృహత్తర కార్యక్రమం ఈ ఏడాది తన తొలి విడతను పూర్తి చేసుకుంది. తొలి విడతలో 15,000కు పైగా ప్రభుత్వ పాఠశాలలను నాడు నేడు ద్వారా అభివృద్ధి చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే విద్య, వైద్యం, వ్యవసాయం అత్యంత ప్రాధాన్య రంగాలుగా సీఎం వైఎస్ జగన్ భావించారు. పేద కుటుంబాలకు చెందిన పిల్లలు కేజీ నుంచి పీజీ దాకా ఉచితంగా చదవడానికి వీలుగా జగనన్న విద్యా దీవెన పథకాన్ని పగడ్బందీగా అమలు చేస్తున్నారు. దీంతో పాటు విద్యా కానుక, వసతి దీవెన, గోరుముద్ద పథకాలతో చదువులు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగేలా చూస్తున్నారు. విద్యారంగంలో సమగ్రమైన సంస్కరణలు తెస్తున్న ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా సంస్థలను అభివృద్ధి చేయడానికి సంకల్పించి ప్రభుత్వంలో విలీనమయ్యే వాటికి స్వాగతం పలికారు. ప్రభుత్వ విద్యాలయాల్లో వసతులను కల్పించి పథకాలను అమలు చేయడమే కాదు, ప్రైవేటు పాఠశాలల్లో సైతం ఫీజులు సామాన్యులకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశ్యంతో ఫీజులను క్రమబద్ధీకరించేందుకు నిర్ణయించారు. మరొకవైపు ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులను కూడా సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫీజుల తగ్గింపు వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది.